అలాగే అంటే చాలా మందిలో కూడా ఈ వెన్నుపూసలో ప్రాబ్లమ్స్, అంటే అరిగిపోయాయి వెన్నుపూసల్లో ఇవి అరిగిపోవటం జరుగుతుంది. ఎక్కువ ఇలా కూర్చోలేకపోతున్నాము, లేకపోతే పడుకునేప్పుడు కానీ లేచేటప్పుడు కానీ, అంటే పోస్చర్స్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా సివియర్ పెయిన్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అంటే రావడానికి కారణాలు ఏంటి, అండ్ వాటికి కూడా ఆయుర్వేద పరంగా ఎటువంటి చికిత్స విధానాలు ఉన్నాయంట? జనరల్గా ఏం చెప్తాం, అందరూ బ్యాక్ పెయిన్ వచ్చింది, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, కూర్చోలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది, నడవలేకపోతున్నాము, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాము, తిమ్మిరి వచ్చేస్తుంది కాళ్ళ వరకు అని చెప్తూ ఉంటారు. ప్రధానంగా జరిగే సమస్య అది. ఎలా అంటే, వాళ్ళు సిట్టింగ్ పొజిషన్, కూర్చోవడం సరిగ్గా కూర్చోలేకపోవడం వల్ల స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తుంది, ఇది బ్యాక్ పెయిన్. దాన్నే L3 L4 లేదా L5 మధ్యలో బోన్స్ డిస్క్ ప్రొలాప్షన్స్ అంటారు. ఇలా ఎముకలు ఒకటి పైన ఒకటి ఈ విధంగా ఉంటాయి, ప్రొలాప్షన్స్ అనగానే ఇలా జరిగిపోతాయి. ఇలా పక్కకు జరుగుతాయి, జరిగేటప్పటికే దీని వెంబడి ఒకటి సియాటిక్ వేన్ ఉంటుంది అని చెప్పాను ఇక్కడ. ఇది బైక్ జరిగేటప్పటికీ నరం కరెక్ట్గా ఉంటుంది, జరగడానికి అవకాశం లేదు, ఇలా చక్కగా ఉంది. ఇది జరగగానే నరం పైన ప్రెజర్ పడుతుంది, ఇటు జరుగుతుంది కదా ప్రెజర్గా, జరిగేటప్పటికీ ఏమవుతుంది, నొప్పి బాగా వస్తుంది. అప్పుడు సివియర్ పెయిన్ వచ్చి కాలంతా తిమ్మిరెక్కిపోతుంది కిందికి, అలా ఆ విధంగా జరుగుతుంది. పొజిషన్ ఏంటి, ఇలా పూసలు పూసలుగా ఉంటుంది వెన్ను పూస, దీని వెంబడి వేన్ ఉంటుంది, వేన్కి బోన్కి రెండింటికి అదే దగ్గర సంబంధం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు L1 L2 L3 వీటి ప్రాబ్లమ్స్ వస్తే అసలు అవి చాలా సివియారిటీ పెయిన్ అనేది, కానీ దాని ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూర్చోలేరు అసలు, ఒక అడుగు మీరు అన్నట్టుగా ఒక స్టెప్ కూడా వేయలేరు. కంపల్సరీ ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి. లేదన్నా ఇప్పుడు ఇలా ఈ పెయిన్తో ఉన్న వాళ్ళకి సమ్ బెల్ట్ లాగా ట్రీట్మెంట్, తర్వాత వాళ్ళకి స్టాండర్డ్ అవ్వడానికి పెట్టడం, అండ్ సపోర్టింగ్ ఇవి కూడా ఇవ్వడం, వాకర్ కానీ ఇవ్వడం చేస్తూ ఉన్నారు. అదే ఇందాక చెప్పినట్టు ఏంటంటే డిస్క్ ప్రొలాప్షన్స్, వెన్నుపూస ఎముక కదలిపోవడం, ఇలా ప్రాపర్గా ఉన్న ఎముక ఇలా కదలడం, కదలడం వల్ల సియాటిక్ వేన్ పైన మనకి ప్రెజర్ పడుతుంది. వేన్ దూరం జరగాలి, అక్కడ స్పేస్ ఉండదు, వేన్ పొడవు అవ్వదు కదా, ఉన్నంతే ఉంటుంది. ఎప్పుడైతే సియాటిక్ వేన్ పైన ప్రెజర్ పడుతుందో అప్పుడు చాలా నొప్పి వస్తుంది, ఈ తుంటి భాగం అంతా నొప్పి వస్తుంది, మంట తిమ్మిరి వస్తుంది కాలు వరకు. అలా లాగినట్టు టూ సైడ్స్, బోత్ సైడ్స్ కూడా రావచ్చు, వన్ సైడ్ రావచ్చు లేదా బోత్ సైడ్స్ కూడా రావచ్చు. అది డిస్క్ ప్రొలాప్షన్స్ జరిగినప్పుడు, అంటే ఎముక కదిలినప్పుడు, ఎముక కదిలినప్పుడు సియాటిక్ వేయిన్ పైన బరువు పడుతుంది, అప్పుడు తిమ్మిర్లు వస్తాయి, నొప్పి వస్తుంది, మంట వస్తుంది, ఈ మూడు ఉంటాయి. ఇది వన్స్ అంటే ఒకసారి ఇవి కదిలి, అంటే వాటి పొజిషన్స్ చేంజ్ అయింది అంటే మళ్ళీ నార్మల్ గా అది సెట్ అవడం అనేది ఉండదు, ఐ థింక్ వస్తాయి, వస్తుంది వస్తుంది, మళ్ళీ లేదు సర్జరీ చేసి ప్రాపర్ మామూలు ప్రాపర్ గా నయం అవుతుంది, చక్కగా అవుతుంది. అది జరగడం వల్ల ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఇంకొక పొజిషన్ ఉంటుంది, డిస్క్ బల్జ్డ్ అని అంటారు, వినుంటాం. డిస్క్ బల్జ్డ్ మీన్స్ ఆ ఎముక ఉబ్బుతుంది, ఉబ్బిపోవడం, ఉబ్బు కూడా చర్మం ఇలా కప్పబడి ఉంటుంది, ఇలా ఉబ్బితే చర్మం పైకి లేవాలి కదా, అప్పుడు నొప్పి వస్తుంది కదా. ప్రాపర్గా ఉన్న స్కిన్ పైకి లేవాలి, పైకి లేస్తే నొప్పి వస్తుంది, ఇంకా చర్మం పెరగదు కదా, ఇంతే ఉంటుంది కదా, దీనిలో ఇంకో పార్ట్ చేరితే ఎక్స్టెండ్ అవ్వాలి, ఎక్స్టెండ్ అవ్వడానికి వీలు లేదు, ఎక్స్టెండ్ అయితే దాని ఆ ప్లేస్ లో దాని ఏదో ఆక్యుపై చేస్తుంది, నొప్పి వస్తుంది, ఎఫెక్ట్ అయ్యి నొప్పి వస్తుంది అక్కడ ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా మసిల్ టిష్యూస్ అన్ని నొప్పిలేస్తాయి. డిస్క్ బల్జ్ అయినప్పుడు అక్కడ ఉన్న కండర ప్రాంతం అంతా, L3 L4 ఎక్కడైనా అవ్వచ్చు, L3 నుంచి L4 L5 ఎక్కడైనా అవ్వచ్చు, థొరాసిక్ స్పాన్ కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి మధ్య వీపులో ఎక్కడ జరిగినప్పటికీ డిస్క్ బల్జ్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటి, అక్కడ కండరాలు కండరాల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, పక్కకున్న కండరాల పైన, అప్పుడు ఆ ప్రాంతం అంతా నొప్పి వస్తుంది, మంట వేడి నొప్పి వస్తుంది. అప్పుడు డిస్క్ బల్జ్ అయినప్పుడు తేడా అదనమాట, నొప్పి వస్తుంది ప్రధానం, అంటే లక్షణాలు కూడా చూపిస్తుంది, చూపిస్తుంది వేడి, నొప్పి, నొప్పి సివియర్ నొప్పి ఉంటుంది. వెన్ను పూసెంబడి ఎక్కడైనా జరగచ్చు, అది బల్జ్ అవ్వచ్చు, థొరాసిక్ స్పాన్ లో అవ్వచ్చు, లేదా లంబార్ రీజన్ లో అవ్వచ్చు, లేదా సి స్పాన్ కింద సయాటిక్ పెయిన్ కూడా అవ్వచ్చు, ఎక్కడైనా ఈ లక్షణాలు కనిపిస్తాయి. డిస్క్ బల్జ్ అంటే బొక్క ఉబ్బిపోవడం,